नमस्ते मनूर मन वार्ता जय सिंग को स्वागत यह वार्ता मुख्यांश अंतर्जातीय रोप स्कीपिंग को इंपकन जंगारे कुटुंब बालिक अभिनंदन कांग्रेस नायक जेट्टु गुरुनाथराव एमपी स्टेट क्लब अंबेडकर् जयंती पुरस्कुक विद्यार्थुक व्यास रचन वक्तृत्व पोट निर्वहित बीजेपी ఇరవై పంతొమ్మిదవ తేదీన విశాఖపట్నంలో సిపిఎం బహిరంగ సభ వాల్ పోస్టర్లు విడుదల చేసిన సిపిఎం నాయకులు ఘనంగా జరిగిన ప్రతిభ ఇంగ్లీష్ మీడియం 20వ వార్షికోత్సవ వేడుకలు అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు डॉक्टर बी आर अंबेडकर् जयंती पुरस्क आदिवार स्थाक एमबी सोशल क्लब बीजेपी आध्र्यन विद्यार्थुक व्यास रचना चित्रेखन डिबेट निर्वहित्रम पटण में पल प्रईवेट प्रभुत्व पाठशाला विद्यार्थुक पागो उत्तम प्रतिभा कनबच्च विद्यार्थुक अंबेडकर् जयंती रोजना रोटरी क्लब जगे कार्यक्रम में बहुमत अंदेस्ट बीजेपी पटना प्रधान कार्यदर्शी कोप्पाक श्रीनिवासराव जयसेंगेपारो कार्यक्रम के यानी ने अध्यापक टीवी नरसिंहराव सोरंपूडी सुब्बाराव शर्म शंभु प्रसाद कनुपर्ति रवि व्यवहार पलूर विद्यार्थु जयसेंगेपारो कार्यक्रम में बीजेपी नायक एम एस रामाराव अर्जुन मुरली जिला कार्यदर्शी पीवी रामलक्ष्मी गंटा अनुराध पर्वतम राधाकृष्ण सर्मंटर कांताराव कुड़पूडी वेंकटेश्वर राव मोहन राजु तदितरुलु पाल्गोन्नारु जन्मदिनोत्सवान्नि पुरस्करिंचुकोनि ఒక జాతీయ విధానాన్ని పాటించినటువంటి వ్యక్తి జాతీయంగా పేదల అభ్యున్నతికి పాటుపడినటువంటి వ్యక్తికి నీరాజనం అర్పించేటువంటి పనిలో భాగంగా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ విద్యార్థిని విద్యార్థులకు అతని వ్యక్తిత్వం మీద అతని మార్గదర్శనం మీద అతని విధి విధానాల మీద కూడా వ్యాస రచన వక్తృత్వం మరియు చిత్రలేఖనం కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి వీరందరికీ కూడా బహుమతులు పంచిపెట్టబడతాయి బడుగు బలహీన వర్గాలకు వాళ్ళకి ఒక ఉపాధిని చూపించి వాళ్ళకి ఉనికిని కల్పించి వాళ్ళకి జనజీవనంలో ఒక ఉన్నత మార్గనిర్దేశం చేసిన వ్యక్తి బహుదా ప్రశంసనీయుడు అతని గురించి చేయటం భారతీయ జనతా పార్టీ ప్రశంసించదగినది ఇందులో పాల్గొన్న కార్యకర్తలందరూ కూడా అభినందనీయులు అలాగే పాల్గొనే విద్యార్థులందరూ కూడా చరిత్ర పట్ల అవగాహన చేసుకుని జాతి మార్గనిర్దేశం చేసినటువంటి పెద్దల యందు భక్తి పరిపత్తులు అలాగే వాళ్ళ జీవిత చరిత్ర తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశం కూడా గొప్పవని చెప్పేసి చెప్తూ వినిపిస్తున్నా నా పేరు కొప్పాక శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఈరోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలిగించే నిమిత్తం తర్వాత ఈ వ్యాస రచన పోటీల వల్ల వాళ్ళ పుస్తక అవగాహన పెరుగుతుంది ప్లస్ ఈ వ్యాస రచన ఎలా చేయాలి ఏంటి అనే దాని మీద కూడా వాళ్ళకి ఒక అవగాహన ఏర్పడుతుంది డిబేటింగ్ పోటీలు కండక్ట్ చేయడం వల్ల వాళ్ళలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోయి స్టేజ్ ఫియర్ పోయి మంచి వక్తలుగా తయారే నిమిత్తం ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహించాలని మా పార్టీ తరపున ఈ కార్యక్రమం చేపట్టాం చిత్రలేఖనం వల్ల కూడా విద్యార్థులు కేవలం చదివే కాకుండా అదనపు క్వాలిటీస్ అంటే మనకి ఇప్పుడు అవి కరువు అయిపోతున్నాయి ఈ ఎంతసేపు ఐఐటి జీ తర్వాత ఇలాంటి కార్యక్రమాల్లో ఒత్తిడి ఎక్కువైపోయి ఇలాంటి కార్యక్రమాలు మర్చిపోయే స్థితి వచ్చింది కాబట్టి ప్రతి నాయకుల యొక్క జీవిత చరిత్రలు ప్రతి విద్యార్థి కూడా అవగాహన చేసుకుని ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి అట్లాగే యాజమాన్యాన్ని కూడా స్కూల్ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాన్ని తర్వాత వాళ్ళు కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలను ఎక్కువగా ప్రోత్సహించవలసిందిగా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం బిఆర్ అంబేద్కర్ గురించి ఎస్ఏ రైటింగ్ స్పీచ్ డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది దీని గురించి మేము నాలెడ్జ్ కూడా చాలా తెలుసుకోగలుగుతాం కాబట్టి నాకు అందరం దీంట్లో పాల్గొనడానికి ఆనందంగా ఉంది స్కూల్లోకి వచ్చి చెప్పి ప్రిన్సిపల్ సార్ని ఒప్పించి మమ్మల్ని ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాసినందుకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ
జంగారెడ్డిలో మార్కెట్ యార్డ్ ఆవరణలో గ్రీన్లాండ్ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. విజయవాడకు చెందిన డాక్టర్ గోపాలం శివనారాయణ గత 9 సంవత్సరాలుగా ఇలా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రీన్లాండ్ పట్టణ అధ్యక్షులు షేక్ హీరా హకీం జేసీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రీన్లాండ్ జన విజ్ఞాన వేదిక సభ్యులు వైద్య శిబిరానికి రోగులకు సహకారం అందించారు. 9 సంవత్సరాల నుంచి కూడా మరి డాక్టర్ గోపాలం శివనారాయణ గారు న్యూరాలజిస్ట్ ప్రముఖ న్యూరాలజిస్ట్ రాజమండ్రి మన విజయవాడ నుంచి మరి ఇక్కడికి వస్తూ మరందరికీ కూడా ఫిట్స్ పక్షవాతం మూర్చవ్యాధిగ్రస్తులకు ఉచితంగా పరీక్ష చేసి ఉచితంగా రక్త పరీక్షలు నీటి పరీక్షలు చేస్తూ ఉచితంగా బీపీ చూస్తూ ఉచితంగా మరి వాళ్ళకి మందులు కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఈ రోజున జంగారెడ్డి మార్కెట్ యార్డ్లో బ్రహ్మరామ గోపాలం బ్రహ్మరాంబ రామస్వామి ఫౌండేషన్ జన విజ్ఞాన వేదిక జంగారెడ్డి గ్రీన్లాండ్ స్వచ్ఛత సేవా సంస్థ తరఫున ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున కనీసం 300 మందికి ఇవాళ పరీక్షలు చేసి మందులు ఇవ్వటం జరుగుతూ ఉంది. కనుక మరి గోపాలం శివనారాయణ గారు డాక్టర్ గారు మరి ఎంతో ప్రముఖ న్యూరాలజిస్ట్ అయ్యండి మరి చక్కటి సూపర్ స్పెషలిస్ట్ అయ్యండి కూడా మరి ఆయన సర్వీసులు కొనసాగిస్తూ ఉచితంగా సేవా దృక్పథంతో వచ్చి మీ అందరికీ మరి ఇక్కడ ఉన్నటువంటి పక్షవాతం మోర్చ పిట్స్ వారికి అందరికీ కూడా మందులు ఉచితంగా ఇస్తూ సేవ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఈ రోజున జంగారెడ్డి మార్కెట్ యార్డ్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సేవల్ని జంగారెడ్డి పరిసర ప్రాంతాలందరూ కూడా మరి వినియోగించుకొని మరి డాక్టర్ గారి సేవలను వినియోగించుకొని మీరందరూ కూడా మరి రోగ విముక్తులు కావాలని కోరుకుంటూ మళ్ళీ వచ్చే జూన్ 14 తారీఖున మళ్ళీ ఇదే మార్కెట్ యార్డ్లో మళ్ళీ క్యాంపు నిర్వహించబడుతుంది. కనుక ఈ వ్యాధిగ్రస్తులందరూ సద్వినియోగం చేసుకొని మరి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని గ్రీన్లాండ్ స్వచ్ఛత సేవా సంస్థను కోరి ప్రార్థిస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం ఇంద్రాసాగర్ ప్రాజెక్టు పోలవరం పనులను ఎంపీ మాగంటిబాబు, జిల్లా పరిషత్ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు, కలెక్టర్ కాటమనేని భాస్కర్, పోలవరం ఎమ్మెల్యే మొడిం శ్రీనివాసరావు, కొవ్వూరు ఎమ్మెల్యే జవహర్లతో కలిసి సందర్శించారు. పోలవరం నిర్వాసిత గ్రామాల ప్రజలకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారంతా శనివారం రాత్రి పోలవరంలోనే బస చేశారు. ఆదివారం కూడా పోలవరం కుడి కాలువలను అలాగే పటిసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా మంత్రి బృందం సందర్శించింది. పటిసీమ పనులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలవరం పటిసీమ అధికారులు పాల్గొన్నారు. జంగారెడ్డి కరూరు వైశ్య బ్యాంకు మేనేజర్ పిహెచ్వి గోపాల్, గోకుల తిరుమల పారిజాతగిరి, శ్రీ వెంకటేశ్వర దేవస్థానానికి, మధ్యాంజనేయ స్వామి దేవస్థానానికి క్యాష్ కౌంటింగ్ మిషన్లను పంపిణీ చేశారు. సుమారు ఒక్కొక్క మిషన్ ధర 12,000 రూపాయలు ఉంటుందని బ్యాంకు మేనేజర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవోలు చక్రధరరావు, విశ్వనాథరాజు, ఆయా ఆలయాల సిబ్బంది, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పట్టణ యూత్ కన్వీనర్ కాసర సురేష్ రెడ్డి సోదరి శ్రావణి వివాహానికి శనివారం రాత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ బొత్తపల్లి సుబ్బారాయుడు హాజరయ్యారు. అలాగే వైఎస్ఆర్సీపీ ఎస్టీసీఎల్ కన్వీనర్ తెల్లం బాలరాజు, జిల్లా నాయకులు పూలనాడు బాబ్జీ, స్థానిక నాయకులు బీవీఆర్ చౌదరి, పట్టణ కన్వీనర్ తాటగుంట్ల రవికుమార్, జిల్లా మహిళా సంఘ అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ, చిటికన చిత్రామయ్య, చనమణ శ్రీను, ఆదివిష్ణు, నులకాని వీరస్వామి నాయుడు, కొయ్యాలి లీలాధర్ రెడ్డి, బోసా బాలభాస్కర్ రెడ్డి, మస్తాన్ దేవుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు మనవ లక్ష్మణరావు, షేక్ ముస్తఫా, నంబూరు రామచంద్రరాజు తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. జంగారెడ్డి పట్టణానికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ బోడా వెంకటేశ్వరరావు కుమార్తె మ్యాగీ అంతర్జాతీయ 8th ఏషియన్ గేమ్స్లో రోప్ స్కిప్పింగ్లో పాల్గొనబోతోంది. ఈ సందర్భంగా పోలవరం మాజీ ఎంసీ చైర్మన్ జట్టు గురునాథరావు, పలువురు కాంగ్రెస్ నాయకులు మ్యాగీని, ఆమె సోదరుడు మనోజ్ను అభినందించారు. జంగారెడ్డి పట్టణం నుండి అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడల్లో పాల్గొనడం అభినందనీయమని జట్టు గురునాథరావు అన్నారు. అలాగే మధ్య దేవస్థాన చైర్మన్ మద్దాల ప్రసాద్ మాట్లాడుతూ, చిన్నతనం నుండి అంతర్జాతీయ స్థాయిలో గేమ్స్ ఆడడం వల్ల జంగారెడ్డి పేరు అంతర్జాతీయంగా వినిపిస్తుందని మ్యాగీని అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వలవల తాతాజీ, మల్లెపూడి రవి, ఆది వీరవెంకటరావు, కొత్తూరు చిన్న, వసంతటి మంగరాజు, దొండపాటి పండు తదితరులు పాల్గొన్నారు. మరి రోజున చాలా ఆనందకరమైన విషయం, మరి మ్యాగీ మన వెంకటేశ్వర అమ్మాయి మ్యాగీ మరి 8th ఏషియన్ గేమ్స్లో, ఇంకా మలేషియా జరగబోతున్న 8th ఏషియన్ గేమ్స్లో 14th మరి రోప్ స్కిప్పింగ్లో సెలెక్ట్ అవ్వడం చాలా ఆనందకరం. మరి ఇంటర్నేషనల్లోనే మరి మన జంగాడు అమ్మాయి వెళ్ళిందంటే
మన ప్రాంతానికే కాదు మన గ్రామానికి అందరూ కూడా మరి గర్వకారణం అది. మరి అమ్మాయిని ఇంకా ముందు ముందు ఇంకా మంచి మెడల్ తీసుకొచ్చి మన ప్రాంతానికి పేరు తీసుకురావాలని చెప్పేసి మరి అమ్మాయిని ఆశీర్వదిస్తున్నాం. మనోజ్ కుమార్ అలాగే మరి వీళ్ళ బ్రదరు మనోజ్ కుమార్ కూడా మరి అండర్ 16 మరి క్రికెట్ దాని క్రికెట్లో మరి సెలెక్ట్ అవ్వడం కూడా మంచి విషయం. మరి తను కూడా ముందు ముందు మంచి క్రికెట్ పేరు అవ్వాలని మన జంగాడానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి కూడా మరి అతన్ని అభినందించడం జరుగుతుంది. Playing class 6, I was promoted to 7. My father name is Pada Venkateswara. My mother name is Rajeshwari and my brother name is Manoj. First of all, thanks for Gurunath Rao Garu, Prasad Garu. They are supporting me very much and they are very supporting me. And first I went to Rajasthan, there I got gold medals. After I went to Gujarat, Mumbai, Delhi, Goa and all. I was very happy to say this, that I was going to Malaysia for international games. And compulsory I will bring there any medal, bronze, silver or gold. Thank you. మరి ఈరోజు మన మిత్రుడు బోడ వెంకటేశ్వరరావు గారు పాప ఇలాగ ఇంటర్నేషనల్ లెవెల్లో రోప్ షిఫ్టింగ్కి సెలక్షన్ అనేందుకు మరి మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ముందు ముందు ఇలాంటి ఇంకా సాధించాలని విజయాలు సాధించాలని అలాగే ఆ పాపకు మా వంతు సహకారం ఎప్పుడు అందిస్తామని కోరుకు. ఈ నెల 19వ తేదీన విశాఖపట్నంలో జరగబోయే సిపిఎం భారీ బహిరంగ సభకు దళితులు బలహీన వర్గాల ప్రజలు కదలి రావాలని సిపిఎం జిల్లా నాయకులు అన్నే రవి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సిపిఎం కార్యాలయంలో అందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా అన్నే రవి జేసీ న్యూస్తో మాట్లాడుతూ అధిక సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బేతాళ శ్రీను, బోడేపూడి సుందరయ్య, జీవరత్నం, రాజారావు, గోపి తదితరులు పాల్గొన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడిని, సిపిఎం అఖిల భారత 21వ మహాసభలో విశాఖపట్నంలో 14 నుంచి 19 వరకు 5 రోజుల పాటు జరుగుతున్నాయి. ఈ మహాసభల్లో వివిధ వర్గాలు, తరగతుల ప్రజానీకం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాటి మీద నిర్వహించాల్సినటువంటి ఉద్యమ కర్తవ్యాలు చర్చించబోతున్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చినాయి. ఆ హామీలను అమలు చేయకపోగా కొత్త భారాలు అనేకం ప్రభుత్వం వేస్తుంది. వీటి మీద కూడా చర్చించి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగాను అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద పరిష్కారానికి ఎలాంటి ఉద్యమాలు నిర్వహించాలనేటువంటి కార్యాచరణ ప్రణాళికని ఈ మహాసభలో ఖరారు చేయబోతున్నాం. ఈ మహాసభలో రాబోయే ఉద్యమాలకి దిశానిర్దేశం చేసే పద్ధతిలో జరగబోతున్నాయి. ఈ మహాసభలో నిర్ణయించినటువంటి కర్తవ్యాలని, విషయాలని, చర్చించిన విషయాల్ని 19వ తారీఖున ఆర్కే బీచ్ వద్ద పెద్ద ఎత్తున జరగబోయే బహిరంగ సభలో ప్రజానీకానికి తెలియజేయబోతున్నారు. ఈ బహిరంగ సభలో సిపిఎం అగ్రనేతలందరూ కూడా పాల్గొని మాట్లాడబోతున్నారు. ఈ బహిరంగ సభకి పోలవరం చింతలపూడి నియోజకవర్గం నుంచి సుమారు 5,000 మంది వివిధ వాహనాల ద్వారా వెళ్ళబోతున్నారు. ఈ మహాసభల విస్తృత ప్రచారం కోసం వాల్ పోస్టర్లు, ఆటో ప్రచారం, గ్రూప్ మీటింగులు తదితర రూపాల్లో ఈ మహాసభల జయప్రదానికి ప్రచారం నిర్వహిస్తున్నాం. కావున యావన మంది ప్రజానీకం, ప్రజా సమస్యలపై నిర్వహించబోతున్నటువంటి ఈ మహాసభని అన్ని విధాలా జయప్రదం చేయాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతిభ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం సాయంత్రం ఆ పాఠశాల 20వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం ఆ పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ కాసర సుభాష్ రెడ్డి ముఖ్య అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. ముఖ్య అతిథి నగర పంచాయత్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి మాట్లాడుతూ 20 సంవత్సరాల పాటు ప్రైవేటు పాఠశాలలు నడపడం ఎంతోమంది విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తయారు చేసి ఉత్తమ విలువలు కలిగిన విజయం అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మానవత వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్రారెడ్డి, రోటరీ అధ్యక్షులు పి శ్రీనివాస్, ఎంఈఓడి సుబ్బారావు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు కె నిరంజన్ కుమార్, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు కెజె మాథ్యూస్, పాఠశాల ప్రిన్సిపల్ కాసర లక్ష్మీ సరోజారెడ్డి, డైరెక్టర్ కాసర సత్యనారాయణ రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Thank you.
విద్యార్థులకి నా దీవెన్ను వారు ఎప్పుడు కూడా పిల్ల అప్పుడు ఇప్పుడు కూడా వారు అదే స్థాయిలో ఉన్నారు. ఎందుకంటే మేము ఆ స్టడీ క్లాసులు అయ్యి రాత్రి చెన్న అయినా సరే ఆ పిల్ల ఇక నాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ రోప్ స్కిప్పింగ్కు ఎంపికైన జంగారెడ్డిగూడెం బాలిక అభినందించిన కాంగ్రెస్ నాయకులు జట్టు గురునాథరావు. ఎంపీ స్టడీ క్లబ్లో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించిన బీజేపీ. నెల 19వ తేదీన విశాఖపట్నంలో సిపిఎం బహిరంగ సభ, వాల్ పోస్టర్లు విడుదల చేసిన సిపిఎం నాయకులు. ఘనంగా జరిగిన ప్రతిభ ఇంగ్లీష్ మీడియం 20వ వార్షికోత్సవ వేడుకలు, అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.